విరామం లేకుండా కృషి చేస్తున్నాడు ఎర్రతిపింగి జిల్లాకు నేను చెప్పిస్తున్నాను. అయ్యా బీటీ ప్రాజెక్టు ఎప్పుడది మా సంజీవ్ రెడ్డి గారి కాలంలో ఎప్పుడో కట్టేటువంటి దానమ్మ కడుపు కాల ఈనాటి వరకు ఒక చుక్క నిలేదు ఆ బీటీ ప్రాజెక్టు. రేపో మరో టెండర్లు పిలుస్తున్నాడు వాటికి నీళ్ళు ఇస్తున్నాడు అంటే అది పొగడు బా. నేను ఏమి ఎందుకు పోడాలా నేను చంద్రబాబు నాయుడిని నాకేమైనా తాయలం ఇస్తాడా ఇయ్యడు అది అతని మనస్తత్వం. కానీ నాకు తాయలం ఇయ్యలేదు కాబట్టి తిట్టడము నాకు తాయలం ఇచ్చినాడని చెప్పి పొగడమా. నేను సంపూర్ణంగా నేను అతని ఇరిగేషన్ స్థాయి టువర్డ్స్ అనంతపురం ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. 180% పైన వ్యవసాయదారులం వాటి దగ్గర డబ్బు ఉంటే అనంతపురంలో బ్రహ్మాండంగా బార్లు వస్తాయి, సినిమా థియేటర్లు వస్తాయి, బట్టల అంగళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. మా దగ్గర డబ్బు లేకపోతే ఏం వస్తుంది వీరికి? ఏమి రాదు. ఎకనామికల్గా డెవలప్ చేయాలా అనంతపూర్ అనేటువంటిది అతనికి ఉన్నటువంటి నమ్మకం. ఎవడో మెదవ నాకులు మెదవ కూతలు కూస్తూ అంటారు వాడు నాకు సరే సాటవా. ఎందుకంటే మాట్లాడతారు లే యాదాకుడుకురా 8 వారాలు 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏదో ఒక పదవుల్లో ప్రజలతో ఎన్నుకోబడి ఉన్నట్టుంటాడు ఈ రాష్ట్రంలో యాజ్ ఫస్ట్ పర్సన్. మా గార్జనా కొడుకులు అంతా బజార్లో పోయే నాయనులందరూ కుక్కలు మురుగుని మురుగేదా. ఎందుకు ఎందుకు నా కొడుకులన్నా ఒకతూరు ఎలక్ట్ అయిపోతారు మీరు ఇంట్లోకి పోతా అన్నారు. దట్స్ మై క్యారెక్టర్. ప్రతినాకుడుకు మాట్లాడేదే ప్రతినాకుడుకు మాట్లాడేదే దట్స్ ఆల్. ఏను పోతాంటే ఏంటి కుక్కలు మురుతాట అట్లా అబ్బా 40 సంవత్సరాలు ఏకధాటిగా నా కాన్స్టిట్యూన్సీలో మొక్కటం లేని మహారాజు నేను. అందరం మా నాకు బానిసలు ఉన్నారా తాడిపత్ర కాన్స్టిట్యూన్సీలో? అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. నా పర్ఫార్మెన్స్ బాగుంది, నా నిజాయితీ ఉంది కాబట్టి నాకు ఓట్లు ఇస్తున్నారు గెలిపిస్తున్నారు.